మానిఫెస్టోలు చెప్పిన ప్రతి అంశము కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత మామూలుగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఒక 600 పేజీల పుస్తకం మానిఫెస్టో రూపకంలో పుస్తకాలు ఇవ్వడం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ పుస్తకాలు చెత్తబుట్టలో పడేయడం మనమంతా కూడా చూసాం కానీ అలాంటి పరిస్థితి లేకుండా అలాంటి పరిస్థితి రాకూడదు అని ఎన్నికలప్పుడు కేవలం 2 పేజీల మానిఫెస్టో మాత్రమే ఇచ్చి ఇదే భగవద్గీత ఇదే ఖురాన్ ఇదే బైబిల్ దీన్ని తూచా తప్పకుండా అమలు చేసి ప్రతి అడుగు ముందుకు వేస్తామని చెప్పి ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తూచా తప్పకుండా ఈ 23 నెలల కాలంలో ఏదైతే ఎన్నికల మానిఫెస్టోలో ఎన్నికల హామీలో చెప్పామో వాటిలో 90% పైగానే పూర్తి చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డల దేవుడు దయతో చేయగలిగామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మొత్తంగా ఈ రోజు పరిస్థితి ఎలా ఉన్నాయని చెప్పి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ఒక పక్క కోవిడ్ తో యుద్ధం చేస్తా ఉన్నాం మరో వైపున మనము సామాన్య జీవితం కూడా గడపాల్సిన పరిస్థితిలోనే ఉన్నాం ఎందుకంటే మనందరికీ కూడా తెలిసిన విషయమే ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అన్న సంగతి ఈ కోవిడ్ ను సమూలంగా తీసేయాలి అని అంటే అది వైరస్ ఇది వాక్సినేషన్ చేస్తేనే జరుగుతుందన్న సంగతి అందరికీ కూడా తెలిసిన విషయమే కానీ మన దేశంలో పరిస్థితి ఏమిటి వాక్సినేషన్ పరిస్థితి ఏమిటి అని కూడా మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు దేశంలో 45 ఏళ్ల పైచిలుకు వాళ్ళు దాదాపుగా 26 కోట్ల మంది ఉన్నారు అని చెప్పి గవర్నమెంట్ లెక్కలు తెలిస్తే ఒక్కొక్కరికి 2 డోసులు చొప్పున 26 కోట్ల మంది జనాభాకి ఇవ్వాలి జనాభాకి ఇవ్వాలి అని అంటే అక్షరాల 52 కోట్ల డోసులు కావాలి అదే మాదిరిగానే 45 ఏళ్ల దిగువన 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల దిగువ వరకు ఎంతమంది ఉన్నారు అని చెప్పి చూస్తే అది కూడా దాదాపుగా 60 కోట్ల మంది జనాభా ఉన్నారు అంటే వాళ్ళకు 2 డోసుల కింద లెక్కేస్తే అక్షరాల 120 కోట్ల రూపాయలు 120 కోట్ల డోసులు కావాలి రెండు కలిపితే దేశానికి 52 కోట్లు ప్లస్ 120 కోట్లు అంటే 172 కోట్ల డోసులు 18 సంవత్సరాల పైచిలుకు వారికి 2 డోసులు ఇవ్వాలి అని అంటే అక్షరాల 172 కోట్ల డోసులు అవసరమై ఉంటే ఇంతవరకు దేశంలో మన వాక్సిన్ల పరిస్థితి ఎలా ఉంది అని అంటే వాక్సిన్లు ఇవ్వగలిగింది కేవలం 18 కోట్ల మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే కేవలం 10-11% కూడా ఇంతవరకు దేశ జనాభాలో మనం వాక్సిన్లు ఇవ్వలేకపోయాం అదే రకంగా రాష్ట్ర పరిస్థితి కూడా ఒకసారి గమనించినట్లయితే రాష్ట్రంలో కూడా అక్షరాల 45 సంవత్సరాల పైచిలుకు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి చూస్తే రాష్ట్రంలో 45 సంవత్సరాల పైచిలుకు ఉన్న వాళ్ళు కోవిడ్ యుద్ధంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ గా పనిచేస్తా ఉన్న వాళ్ళని కూడా లెక్కేసుకుంటే అక్షరాల 1,48 లక్షల మంది ఉన్నారు వాళ్ళకు 2 డోసులు ఇవ్వాలి అని అంటే అక్షరాల 2,96 కోట్ల డోసులు కావాలి అదే రకంగా 45 సంవత్సరాల దిగువన 18 సంవత్సరాల పైబడి ఎంతమంది ఉన్నారని చెప్పి రాష్ట్రంలో చూస్తే అక్షరాల 2 కోట్ల మంది జనాభా ఉన్నారు అంటే వాళ్ళకు 2 డోసులు చొప్పున ఇవ్వాలి అని అంటే 4 కోట్ల డోసులు రెండు కలిపితే రాష్ట్రంలో ఈ 4 కోట్లు ఈ 3 కోట్లు రెండు కలిపితే 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి వస్తే అక్షరాల వాక్సిన్ కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియంత్రణలో పనిచేస్తూ మనకు సప్లై చేసింది ఎంత అని అంటే కేవలం 73 లక్షలు మాత్రమే అంటే 10-11% కూడా మించని పరిస్థితి ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఇవాళ రాష్ట్రం పరిస్థితి అయినా దేశం పరిస్థితి అయినా ఇవాళ ఎందుకుంది ఈ మాదిరిగా అని అంటే దానికి కారణం దేశంలో ఈరోజు 2 కంపెనీలు వ్యాక్సిన్ను తయారు చేస్తూ ఉన్నాయి ఒకటి భారత్ బయోటెక్ అనే ఒక కంపెనీ అది
కోటి నెలకు కోటి వాక్సిన్లు మాత్రమే తయారు చేసే సామర్థ్యం సిమిలర్ గా సీరం ఇన్స్టిట్యూట్ అని చెప్పి ఇంకొక కంపెనీ దానికి నెలకు 6 కోట్లు వాక్సిన్లు తయారు చేసే సామర్థ్యం రెండు కలిపితే దేశంలో మొత్తం సామర్థ్యం ఎంత అంటే కేవలం నెలకు 7 కోట్లు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసే సామర్థ్యం మన దేశం మన దేశంలో ఇవాల ఈ కంపెనీలకు ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్న మార్గాలు ఏమిటి అని చెప్పి ఒకసారి గమనిస్తే మనకంతా కూడా మార్గం ఒకటే కనిపిస్తుంది కోవిడ్ తో సహజీవనం చేయక తప్పని పరిస్థితి కనిపిస్తా ఉంది జాగృతలు తీసుకోవాలి ఒక వైపున జాగృతలన్నీ కూడా తీసుకుంటూ కోవిడ్ తో సహజీవనం చేస్తూనే ఒక వైపున మనం ఈ యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సవినయంగా ప్రతి వైతన్నకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీమందరితో కూడా నేను కోరేది ఒకటే ఈ రోజు మనకున్న ఈ పరిస్థితుల్లో ఈ రోజు మనం వేస్తా ఉన్న ఈ అడుగులను ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక వైపున చేయాల్సిన పనులన్నీ కూడా ఒక వైపున చేసుకుంటూనే పోతూ ఉండాలి అయితే చేసే ప్రతి పనిలోనూ కూడా తగు జాగృతలు అనేది ఖచ్చితంగా తీసుకోవాలి మాస్కులు వేసుకోవడం దగ్గర నుంచి ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించడం దగ్గర నుంచి చేతులు రెగ్యులర్ గా కడుక్కోవడం దగ్గర నుంచి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా రెగ్యులర్ గా మన జీవితంలో అది ఒక భాగం కింద అలవాటు చేసుకొని వీటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూనే కోవిడ్ మీద మన యుద్ధం జరగాలి అన్నది కూడా ఖచ్చితంగా అందరూ కూడా గుర్తెరగాలి అని చెప్పి కోరుతూ రాబోయే ఈ కాలంలో ఖరీఫ్ మొదలవుతా ఉంది రైతన్నలకు అన్ని రకాలుగా కూడా వాళ్ళ వాళ్ళ పెట్టుబడుల కోసం వాళ్ళ వాళ్ళ పనులు చేసుకునే దాని కోసం ఆర్థిక ఇబ్బందులు ఏ రైతన్నా కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నాలుగు అడుగులు ముందుకు వేసి రైతన్నలకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఎన్ని ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నా కూడా రైతన్నలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో టోటల్ గా ఈ 52,38,000 మంది రైతన్నలకు ఈ 3,900 కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కుతానే వాళ్ళ అకౌంట్లలోకి పంపించే కార్యక్రమం ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి సగర్వంగా మరొక్కసారి చెబుతూ ఈ కార్యక్రమం వల్ల రైతన్నలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ దేవుడి దయతో మీ బిడ్డ ఇంకా మంచి కార్యక్రమాలు ఇటువంటి అనేకం చేసే పరిస్థితి దేవుడు ఇవ్వాలి అని చెప్పి కూడా దేవుణ్ణి కూడా కోరుకుంటూ మరొక్కసారి రైతన్నలకు అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇక ప్రారంభానికి శ్రీకారం చుడతాము.